వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి సహకారంతో 182 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని మేయర్ పరిజాత నరసింహారెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. కార్పొరేషన్ లో కేక్ కట్ చేసి ఆమె మాట్లాడుతూ సవిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి గత 3 సంవత్సరాలలో 1662 అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం జరిగిందని ఈ పనులను గాను 182 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 950 పనులు పూర్తయినట్లు మిగతా 705 పనులు టెండర్ పూర్తి చేసి అండర్ ప్రాసెస్ లో ఉన్నాయని 95.45 లక్షల పనులు చేయాల్సి ఉందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ గ్రౌండ్ క్రింద 16.50 కోట్ల లక్షల రోడ్ల అభివృద్ధి చేపడుతున్నట్లు ఇందులో ప్రధానంగా 6.5 కోట్లతో మున్సిపల్ భవనం, 2.5 కోట్లతో ప్రగతి భవనం, 1.5 కోటితో స్టేడియం, శ్మశాన వాటిక, 2.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 4.5 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం 3 సంవత్సరం పూర్తి చేసుకుని 4 సంవత్సరంలో అడుగుపెట్టిన విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు వస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు పైన ఉంటారు, కింద ఉంటారు. ఆయన మేము కాన్సెప్ట్ కాదా.